हाय फ्रेंड्स, वेलकम टू वीएसके रियल प्रॉपर्टीज। मी ओक अग्रिकल्चर लैंड मा चैनल थ्रू गा सेल चेयालनुकुंटे किंदा डिस्क्रिप्शन लो उन्न व्हाट्सएप नंबर की कांटाक्ट अव्वच्चु। मंची प्राइस कि अयिते सेल अव्वडम जरुगुतुंदंडि। मा चैनल की फस्ट टाइम विजिट अयिनट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। पक्कन उन्न बेल ऐकान नि ट्याप चेयडम द्वारा మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటగా రావడం జరుగుతుంది। సో చాలామంది అడుగుతున్నారు, మనకు మంచి అగ్రికల్చర్ ల్యాండ్ రీజనబుల్ ప్రైస్లో ఉండి విత్ రోడ్ యాక్సెస్ ఉంటే చెప్పండి బ్రదర్ అని। మెయిన్గా ఈ జంగాం టు సూర్యపేట హైవేకి చాలామంది అడుగుతున్నారు। ఇక్కడ పర్ ఎకర్ వచ్చేసి చూసుకున్నట్లయితే మంచి రోడ్ యాక్సెస్ ఉండి చూసుకున్నట్లయితే 20 లాక్స్ నుండి పర్ ఎకర్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఉన్నాయండి। సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద కామెంట్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు। నేను నెక్స్ట్ వీడియో జన్యాం టు సూర్యపేట రోడ్కి సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాను। సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉంటుందండి। కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియోని స్కిప్ చేసి చూడడం వల్ల మళ్ళీ కాల్ చేసి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని అడగడం జరుగుతుంది। అందుకోసం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। సో మీ ముందు వచ్చేసి 7 ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ని సేల్కి తీసుకురావడం జరిగిందండి। ల్యాండ్కి సంబంధించిన మొదటగా చూసుకున్నట్లయితే దీనికి ఎటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ లేవండి। మనకు తెలంగాణ స్టేట్ పట్టా పాస్బుక్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి। సో మనకు సాయిల్ టైప్ చూసుకున్నట్లయితే బ్లాక్ సాయిల్ ఉన్నాయి అండ్ బ్లాక్ కొంచెం మిక్సింగ్ కూడా ఉందండి। ఈ ల్యాండ్ వచ్చేసరికి జన్యాం నుండి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి। సో దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయండి। మనకు ఈసీ కానీ నక్ష కానీ లింక్ డాక్యుమెంట్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి। మనకు జన్యాం నుండి డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి। సూర్యపేట నుండి చూసుకున్నట్లయితే 35 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి। హైవేకి చూసుకున్నట్టయితే జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి। ఇక్కడ నేర్ వచ్చేసి చాలా డెవలప్మెంట్గా ఉందండి। ఇది విలేజ్ వచ్చేసరికి మనకు తెలంగాణ స్టేట్ డిస్టిక్ వచ్చేసి జంగాం డిస్టిక్, మండల్ వచ్చేసి దేవరపల్లి మండల్, ఇది విలేజ్ వచ్చేసరికి కడవెండి గ్రామం అండి మెయిన్. సో దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే పర్ ఎకర్ వచ్చేసి 23 లాక్స్ చెప్తున్నారు। సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు। సో టోటల్ వచ్చేసరికి మనకు 7 ఏకర్స్ ఉందండి, పర్ ఎకర్ వచ్చేసరికి 23 లాక్స్ చెప్పడం జరుగుతుంది। రీసేల్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, 100% ఉంటుంది। ఇన్వెస్ట్కి అయితే ఇది బెస్ట్ సూటబుల్ ల్యాండ్ అండి। 3 to 4 మంత్స్ ఆఫ్టర్ రీసేల్ చేసుకున్నా మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉందండి। ఇంట్రెస్ట్ ఉన్న వారు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా నోటబుల్ ప్రైస్కి అయితే ఇప్పించగలుగుతాము। మీరు విజిట్ అవ్వాలనుకుంటే మాకు 1 డే బిఫోరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి। ఈనాటి పెట్టుబడులే రేపటి మార్గదర్శకాలు, నిర్ణయం మీది మార్గదర్శకం మాది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।